దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. అందరూ బాగున్నారండి. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. మరలా తిరిగి ఈ వారం కూడా మనం దేవుని సన్నిధిలో సంతోషించటం కొరకు దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఒక వాక్య భాగాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు పునరుద్ధానుడైన తరువాత మత్తయి సువార్త 28:20. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. వారితో చెప్పిన దేవుడే మనతో కూడా చెప్తున్నాడు. సదాకాలము మనతో ఉండే దేవుడు. సదాకాలము మనతో ఎలా ఉంటాడు? అప్పుడే 2019 ముగించుకొని 9వ నెలలోనికి వచ్చేసాం. బాల్య దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యవనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, కౌమారాన్ని జ్ఞాపకం చేసుకుంటే, వృద్ధాప్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఏ దశలో ఉన్నవాళ్ళైనా నేటికి ఆయన తోడు వల్లనే, ఆయన కృప వల్లనే మనం క్షేమంగా ఉండగలిగాం. కారణం ఏంటి అని అంటే, మరొక దినాన్ని ఆయన మనకు దయాకిరీటంగా ఇచ్చాడు. సంవత్సరం వెంట సంవత్సరం దొరికిపోతూ ఉంది. ఒక దినం మన మీదుగా వెళ్ళిపోతూ ఉంటే, ఒక దినం సమాధికి దగ్గర అవుతూ ఉన్నాం. కనుక దేవుడు అద్భుతమైన సంగతులు దేవుని వాక్యంలో మన కొరకు రాసి పెట్టారు. ఒక గొప్ప ఆయన ఉన్నారు బైబిల్ గ్రంథంలో, ఆయన పేరు అబ్రహాం. 12వ అధ్యాయంలో దేవుడు పిలిచాడు, అబ్రహామా నీవు లేచి నేను చూపించు దేశానికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నాడు. ఆయన ఒక్క మాట కూడా ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఎక్కడికి వెళ్ళమంటున్నారు అని అడగలేదు. తను తన భార్యను లోతును వెంట పెట్టుకొని బయలుదేరి 13వ అధ్యాయం వచ్చేటప్పటికి లోతు తన నుండి వేరే వెళ్ళిపోయాడు. తన ఆస్తిని తీసుకొని అబ్రహాం నిలబడి, నీకు నాకు గొడవ ఉండకూడదు, నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు గొడవ వచ్చింది, నువ్వు తూర్పుకి వెళితే నేను పడమరకు వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళితే నేను దక్షిణానికి వెళ్తాను. లోతు కన్నులు ఎత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూశాను అని రాయబడి ఉంది. చూసి దాన్ని ఎన్నుకొని అటు వెళ్ళిపోయాడు. 14వ అధ్యాయం వచ్చేటప్పటికి సొదొమ గొమొర్రలను 5 శత్రు రాజులు వచ్చి వారిని జయించి లోతును తన భార్య పిల్లలను కూడా పట్టుకెళ్ళిపోయారు. అప్పుడు అబ్రహాము గారికి ఆ వార్త తెలిసి తన దగ్గర ఉన్న 318 మనుషులను, తన ఇంట పుట్టి అలవరచబడిన వారు అని రాయబడి ఉంది, వెంట పెట్టుకొని వెళ్ళి వాళ్ళని తరిమి ఆస్తిని తెచ్చి వాళ్ళకిస్తాడు. కనీసం పెదనాయన అనే భావన కూడా అక్కడ లోతుకు లేదు. ఒకరోజు ఉండు అన్నది కూడా కనపడదు.
లోతు భార్య కనీసం పలకరించటం కూడా తెలియదు అక్కడ, ఏమి రాయలేదు. ఆదికాండం 15వ అధ్యాయం వచ్చింది. అబ్రహాముకు భయం పట్టుకుంది, నాకు పిల్లలు లేరు, నా ఇంటి పెద్ద దాసుడే నా ఆస్తికి వారసుడు అవుతాడు. దేవుడు అన్నాడు ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెను, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పెను చేస్తాను అన్నాడు. భయపడబాక అబ్రహామా, నేను నీకు కేడాన్ని, నేను నిన్ను దాచేవాణ్ణి, నిన్ను భద్రపరిచేవాణ్ణి, కాపాడేవాణ్ణి, భయపడబాక. నీ సంతానాన్ని, నీ బహుమానాన్ని అత్యధికం చేస్తాను. అబ్రహాము నమ్మాడు. కనుక నేను నీ కేడాన్ని, అంటే నిన్ను కాపాడేవాణ్ణి. ఎక్కడి నుండి కాపాడతాడు ఆయన? కీర్తన 34వ అధ్యాయం 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఇది ఒక అద్భుతమైన దృశ్యం. సౌలు దగ్గర నుండి పారిపోయిన దావీదు గారు ఆకీషు రాజు దగ్గర చేరాడు. ఆకీష్తో మంచి సంబంధాలే పెట్టుకున్నాడు. నేను నీకు ఏదైనా సహాయం చేస్తానన్నాడు. ఒకరోజు యుద్ధం వచ్చింది. యుద్ధంలో దావీదు పోరాడాలి. తన యొక్క సైన్యంలో ఉన్న గనులందరూ వచ్చి అన్నారు, అయ్యా నువ్వు ఎవరిని యుద్ధానికి తీసుకెళ్తున్నావు? మన వాడిని చంపినటువంటి దావీదును కదా, గొలియాతును చంపినవాడు కదా ఆయన, ఏమైనా బాగుందా ఇది అని అంటుంటే ఆకీషు తిరగబడి దావీదు మీద వారందరూ దాడి చేస్తారేమోనని పిచ్చోళ్లాగా యాక్టింగ్ చేసి ఆ బొగ్గు తీసుకొని తలుపు మీద గీతలు గీస్తా గడ్డం మీద ఉమ్మి గార్చుకుంటూ నటించాడు. అలాంటి సమయంలో తనున్న భయములో ఈ కీర్తన రాస్తూ, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు నన్ను కాపాడాడు అంటాడు. ఒకసారి అబ్రహాం లింకన్ గారు అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నారు. యుద్ధం వచ్చింది. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసి అట్లా చదవడానికి ప్రారంభించాడట. తన కన్నుల ఎదుటకు దేవుడు 34వ కీర్తన 4వ వచనాన్ని తీసుకొచ్చారు. ఆ వచనాన్ని చదివి యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు తనకు యుద్ధంలో తోడుగా ఉన్నాడు, సహాయం చేసి గెలిచాడు. ఇప్పటికీ ఆ బైబిల్ గ్రంథం అమెరికా వైట్ హౌస్లో 34వ కీర్తన అలా పెట్టి ఉందని చరిత్రకారులు చెబుతారు. కనుక దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంటుంది. శత్రువు మనల్ని ముట్టుకునే అవకాశం ఆయన ఇవ్వడు. 121వ కీర్తన 3వ వచనం. ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు నిద్రపోడు. ఆయన నిన్ను కాపాడే దేవుడు. ఒకవేళ సహోదరుడా, సహోదరి, నువ్వు మంచం మీద ఉన్నావేమో, అనారోగ్యంతో ఉన్నావేమో, ఆయన నీ పాదము తొట్టిల్లనియని దేవుడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. దాదాపు 20 ఏళ్ల క్రితం నాకు జబ్బు చేసింది. హాస్పిటల్లో ఉన్నాను. నాన్న, నా తండ్రి నా కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు నొక్కుతున్నాడు.
అమ్మ తల దగ్గర కూర్చొని తల నిమురుతూ ఉంది. 20 రోజులు పైసిలుకు హాస్పిటల్లో ఉన్నాను. మా అమ్మ ఎన్ని కష్టాలున్నా నవ్వుతూ మాట్లాడుద్ది. నాకు కూడా అదే వచ్చింది. నాన్నగారు కాళ్ళ దగ్గర కూర్చొని ఉండగా నర్సు వచ్చి ఒక మాట చెప్పింది, సార్ గంటకొకసారి టాబ్లెట్ వేయాలి మీ బాబుకి అన్నారు. అలాగేనమ్మా అన్నాడు. నాన్నగారు రైల్వేలో ఉద్యోగం చేశారు, అలసిపోయి వచ్చారేమో, 10 గంటలకు టాబ్లెట్ వేశాడు, 11 అవగానే అవుతూ ఉండగా నాన్న నిద్రపోయాడు కాళ్ళ దగ్గర అట్లా పడుకొని. అమ్మంది రైల్వే వాళ్ళం కనుక రైల్వే భాష ఉపయోగించి నానా బండి పడిపోయింది అంది. అంటే నేను అనుకుంటున్నాను, అమ్మ నువ్వెంతసేపు ఉంటావులేమ్మా, 11 గంటలకు అమ్మ టాబ్లెట్ వేసింది, నేను రోగిని కనుక ఆ గడియారం వైపు అలా చూస్తూ ఉన్నాను, 12 గంటలకి అలారం కొడుతూ ఉంది, అమ్మను చూస్తే అమ్మ కూడా నిద్రలోకి వెళ్ళిపోయింది. నాకు అప్పుడు అర్థమైంది, నన్ను కాపాడే దేవుడు కొనుకడు నిద్రపోడని. తల్లిగా నువ్వు ఆలోచన చేయి, ఎన్నిసార్లు నీ బిడ్డను వదిలిపెడితే వాడిని ఉయ్యాల్లో వేసి నీ పని నువ్వు చేసుకుంటుండగా ఎన్నిసార్లు వాడు ఉయ్యాల్లో నుంచి కింద పడ్డాడు, మంచం మీద వేసి వంట చేసుకుంటూ ఉండగా ఎన్నిసార్లు జారి కింద పడిన అనుభవాలు నీకు తెలుసు. తల్లి అయినా వదిలిపెట్టుద్దేమో కానీ నా ప్రభు వదిలిపెట్టడు. ఆయన నిన్ను కాపాడే దేవుడు, గుర్తుపెట్టుకోండి. 1. 2వ మాట చెప్తున్నాను, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటినని నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను, భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుస్తాను. చాలాసార్లు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమోనని, నేను ఇక ఆయనకు అవసరం లేదని, నువ్వు భయపడుతూ ఉండొచ్చు, దిగులు పడుతూ ఉండొచ్చు, కానీ నా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే నేను నిన్ను బలపరుస్తాను. సడలిన మోకాళ్లను బలపరిచేవాణ్ణి, కృంగిన వారిని లేవనెత్తేవాణ్ణి అని మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమ మనకు అర్థమైతే, ఆయన వాత్సల్యత మనకు అర్థమైతే, ఆయన నిన్ను బలపరచడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మనల్ని బలపరచాలంటే మనల్ని బలపరచగలిగిన వాడు బలవంతుడై ఉండాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో యెషయా గారి మాట రాశారు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టాను. ఆయన పేరు ఏంటంటే బలవంతుడైన దేవుడు, పడిన మనలను లేవనెత్తే దేవుడు. పడిపోయి ఉన్నావా, లేపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చెబుతూ, నేను బలపరిచే దేవుణ్ణి. గత సంవత్సరాలన్నిటిలో, గడిచిన సంవత్సరాలలో బలహీనుడు అయిపోయావా, బలహీనురాలు అయ్యావా, తిరిగి ఆయన పాదాల దగ్గరికి వస్తే ఆయన నిన్ను ఎంతమాత్రం విడువడు, ఆయన ఎన్నడూ కూడా ఎడబాయడు,
ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి గమనించండి, ఆయన అన్నాడు, నేను నిన్ను బలపరుస్తాను, నేను బలపరిచే దేవుణ్ణి అన్నాడు. ఒకటి, ఆయన కాపాడే దేవుడు. రెండవది, ఆయన బలపరిచే దేవుడు. మూడవ మాట కూడా చెప్తాను. 127వ కీర్తన 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారమును తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇచ్చే దేవుడు. ఈ 127వ కీర్తన నేను చూస్తూ ఉన్నాను. చక్కని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఒకటి, ఆయన ఇల్లు కట్టించే విషయాన్ని చెబుతూ కట్టించేవాడు నేనే అని చెప్పాడు. రెండవది, ఆయన కాపాడేవాడు. మూడవది, ఆయన ఇచ్చువాడు. కట్టించేవాడు, కాపాడేవాడు, ఆయన ఇచ్చే దేవుడు అని రాయబడి ఉంది. చాలాసార్లు దేవుడు నాకేమి ఇవ్వలేదని నువ్వు సిద్ధపడుతున్నావు. నేను ఒక మాట నేర్చుకున్నాను, నువ్వు ఆయన మాట వింటే, ఆయన మాట ప్రకారం నువ్వు చేయగలిగితే నీకు ఏది కొదువుగా ఉండదు. ఒక కూలివాడు పనిచేసి ఆ గట్టెక్కగానే ఆ యజమాని తన చేతిలో డబ్బు పెడతాడు. అలాగే ఆయన మాట విని ఆయన కొరకు నువ్వు జీవిస్తే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. కనుక ఎవరైనా అనంటే ఇచ్చువాడు తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటే, నేను ఒక చెల్లిని అడిగాను, ఎలా చేసావురా నీ కుమార్తె పెళ్ళి అంటే ఏమన్నానయ్య, కొంచెం డబ్బుంది మా దగ్గర, ప్రభువు మీద ఆధారపడ్డాం, తర్వాత మాకు ఇవ్వవలసిన వాళ్ళందరూ తిరిగి ఇచ్చారన్నయ్య, కొంతమంది మాకు సహాయం చేశారు, దేవుడు మాకు అలా సహాయం చేశారు, నా కుమార్తెను ఒక మంచి ఇంటికి దేవుడు పంపాడు. ఎలా కట్టారు బ్రదర్ ఇంత మంచి ఇల్లు ఎలా కట్టారు అని అంటే, ఏమో ఎలా కట్టామో, దేవుడు సహాయం చేయకపోతే మన వల్ల ఏం కాదు. చాలామందికి ఇంటికి స్థలం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, సిమెంట్ ఉంటుంది, ఇసుక ఉంటుంది, అన్నీ ఉంటుంది, ఎందుకో వాళ్ళు కట్టలేరు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు. చాలామందికి నిద్ర రాదని కూడా బాధపడుతుంటారు. నిద్ర కూడా దేవుడిచ్చేదే. నేను ఒక రైల్వే హాస్పిటల్ విజిట్ చేస్తున్నాను. ఒక సహోదరుడు, నిద్ర పట్టక బాధపడుతున్నాను సార్, ప్రార్థన చేయండి అన్నారు. నేను ఆయనకు ఒక క్రొత్త నిబంధన గ్రంథాన్ని ఇచ్చి, మీకు వీలుంటే దీన్ని చదవండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు అన్నాను. ఆయన దాన్ని మొదలుపెట్టి చదువుతూ ఉన్నాడట, ఆవలించి నిద్రపోయి ఉదయకాలాన నేను వెళితే, సార్ ఈ పుస్తకంలో ఏముందో కానీ దాన్ని చదివాను, ఎన్నో నెలల నుండి నిద్ర రాని నాకు నిద్ర పట్టిందండి. నా దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడనైన యెహోవా నగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు. నేను సహాయం చేస్తాను. నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు,
స్వల్పజనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పేరేంటో నాకు తెలియదు. ఏ పరిస్థితి అయినా, మంచిగా ఉద్యోగం చేశావు, రిటైర్మెంట్ అయ్యావు, బిడ్డల బాధ్యత ఉంది ఇంకా నీకు, కొంతమంది గట్టెక్కారు, నేను నిన్ను బలపరుస్తా, నేను నీ చేయి పట్టుకున్నా, నేను నీకు సహాయం చేస్తా. నమ్ముతారా ఈ మాట? నమ్మండి. ఎలా చేస్తాడండి అని మీరు అడగచ్చు. ఫిలిప్పి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పి సంఘానికి రాస్తూ 4:19 ఇలా రాశారు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అవసరత తీరుస్తాడు క్రీస్తు యేసులో. నీ ప్రతి అవసరత ఆయన తీర్చేవాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎవరు ఈ దేవుడు ఎవరో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమియోలకు రాసిన పత్రిక 9:5 చక్కని మాట రాశారు ఆయన. ఈయన పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. స్తోత్రార్హుడు. ఈయన ఎవరు అనంటే సర్వాధికారం కలిగిన వాడు. శిష్యులతో చెప్పారు, భూమి యందును పరలోకమందును నాకు అధికారం ఉంది, అంతకన్నా అధికారి ఎవరు లేరు. సర్వాధికారం కలిగిన వాడు. తిమోతి 6:15 ఆయన గురించి అద్భుతమైన మాట రాస్తారు. శ్రీమంతుడును. ఈయన ఎవరట? శ్రీమంతుడు అంటే ఇంతకన్నా గొప్పోళ్ళు లేడని అర్థం. ఈయన శ్రీమంతుడును, అద్వితీయుడు, సర్వాధిపతి. అద్వితీయుడు అంటే ద్వితీయత్వము అనేది లేదు. ఈయనతో సరితూగగలిగిన వారు ఎవరు లేరు. అద్వితీయుడును, సర్వాధికారియు, యుక్తకాలములయందు ప్రత్యక్షతను కనపరచును. చూడండి, ఈయన ఎవరు అంటే శ్రీమంతుడు, సర్వాధిపతి. ఇంత గొప్ప దేవుడు నీ దేవుడు అయి ఉంటే ఇంకేం కావాలి నీకు? ఆయన నీకేం కావాలన్నా ఇస్తాడు. యెషయా గ్రంథం 45:2-3 నేను మీకు ముందుగా పోవచ్చు, ముందుగా వెళ్ళొచ్చు, మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేసేదను, సరళం చేస్తాను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విరగొట్టేదను. నిన్ను పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనినట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఇంకేం కావాలి నీకు? ఇత్తడి తలుపులు పగలగొడతా, ఇనుప గడియలను విరగొడతా, రహస్య స్థలములో మరుగై ఉన్న దాన్ని నేను నీకు ఇస్తా. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. ఆ రోజు లాజరు చనిపోయి వాళ్ళ అక్క ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మార్త, నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదా? నమ్మకం. యాయీరుతో అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు నమ్మితే నీ బిడ్డ బ్రతుకుద్ది, నమ్మితే నువ్వు అనుకున్న కార్యాలు నెరవేరుతాయి.
ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు. ఈ మాటలు జాగ్రత్తగా విని ప్రభు మీద నువ్వు ఆధారపడితే దేవుడు నిన్ను అద్భుతంగా కాపాడుతాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, నీకు ఇస్తాడు, కావలసిన ప్రతి అవసరత ఆయన ఇస్తాడు. కనుక ఈయన పేరు ఏంటంటే విడువని దేవుడు. అందరూ వదిలిపెట్టారు, అమ్మ వదిలిపెట్టింది, నాన్న వదిలిపెట్టాడు, అందరు చాలామంది వదిలిపెట్టి ఉండొచ్చు నిన్ను. ఆయన నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు నీకోసం ప్రాణం పెట్టాడు. తన సొంత కుమారుని నీకు ఇవ్వడానికి, నీ కొరకు సిలువకు అప్పగించటానికి వెనుదీయని దేవుడు, ఆయనతో పాటు నీకెందుకు సమస్తాన్ని అనుగ్రహించడు? నమ్ముదాం, ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ దినం కూడా మీ బిడ్డలతో మాట్లాడడానికి నన్ను సజీవునిగా ఉంచావు. విన్న ప్రతి వారి కుటుంబానికి నూరంతల ఆశీర్వాదం దయచేయి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయి. రోగులను మీరు స్వస్థపరచండి. యేసు నామన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా పేరు నేలటూరి దానియేలు. మధురానగర్ విజయవాడ మధురానగర్లో పార్కు ప్రక్క రోడ్లో ఫస్ట్ లైన్లో దేవుని సంఘం అనే మందిరం ఉంది. ఉదయకాలం 8 గంటల నుండి 10:30 వరకు ఆరాధన జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళని వారు సహవాసంలోనికి వచ్చి మేలు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రతి ఆదివారం ప్రభు బల్ల ఉంటుంది, కనుక జ్ఞాపకం చేసుకోండి. అదే దినం సాయంకాలం 4 గంటల నుండి 6 గంటల వరకు 2వ ఆరాధన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి సెకండ్ సాటర్డే 2వ శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అనంతరం ప్రార్థనకు వచ్చిన వారికి ప్రేమ విందు జరుగుతుంది. కనుక మీ ప్రతి అవసరత కోసం ప్రార్థనా స్థలానికి రండి. మా పరిచర్యలు గుంటూరు యేసుభక్త నగర్లో ఒక పరిచర్య ఉంది, ఉండవల్లి అంబేద్కర్ నగర్లో ఒక పరిచర్య ఉంది, జక్కంపూడిలో పరిచర్య ఉంది, గుణదల మురళీ నగర్లో మాకు పరిచర్యలు ఉన్నాయి. వీటన్నిటి కొరకు మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వందనాలు.